పెళ్లి కథలెన్నో సరిహద్దు జిల్లాల వారికైతే మనసులతో పాటు కల్చరు ఒకటే వీరికి ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల వారమైపోతామన్న ఫీలింగ్ खम्मन जिल्ला जयपाल रेड्डी की नेल्लूर जिल्ला श्रीलक्ष्मी तो 1983లోనే పెళ్ళైంది భర్త జయ తెలంగాణ అంటే భార్యది సమైక్యవాదం ప్రాంతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటే అంటున్నారు జంట నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా మాది ఖమ్మం జిల్లా పక్క తెలంగాణ వాదులం తెలంగాణ అంటే ఇష్టం సో తెలంగాణ రావాలి అని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని సో మా రిలేషన్షిప్ వచ్చి మా మ్యారేజ్ వచ్చేసి 1983లో అయింది అదే 1983లో అయింది ఆమె గారిది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతుంది అది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయినా మనుషులు ప్రాంతాలు విడిపోయినా కానీ మనుషులంతా సమైక్యంగా ఉండొచ్చు అనే వాదంతోనే నేను ఏకీభవిస్తాను అంతే తప్ప ప్రాంతాలు విడిపోయాయి కాబట్టి మనుషులు విడిపోవాలనే భావన ఎప్పుడూ లేదు హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఎక్కడైనా కంటిన్యూ అవుతుంటుంది మనకి జియోగ్రఫికల్గానే ఈ డివిజన్ వస్తుంది తప్ప మనుషుల పరంగా ఏటువంటి డివిజన్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉంది మా పాపని మేము బెంగళూరులో మ్యారేజ్ ఇచ్చాము సో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్ ఆల్టుగెదర్ అది బెంగళూరు అనేది అన్నంత మాత్రం రిలేషన్షిప్ హ్యూమన్ రిలేషన్షిప్ని మనం దూరం చేసుకోలేం కదా సో కాబట్టి హ్యూమన్ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జియోగ్రఫికల్ డిఫరెంట్ పొలిటికల్ సెటప్కి కానీ జియోగ్రఫికల్ డిఫరెన్స్ కానీ హ్యూమన్ రిలేషన్స్కి పర్సనల్ రిలేషన్స్కి ఎటువంటి సంబంధం లేదు ఈ రెండు ప్రాంతాలు విడిపోవడానికి కూడా మెయిన్ కారణం దేర్ ఇస్ లాట్ ఆఫ్ కల్చరల్ డిఫరెన్సెస్ ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం మంచిదేమో అని అనిపిస్తుంది కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి గ్యారంటీగా పొద్దున్న లేచిన కాడ నుంచి ఇక్కడ ఇక్కడ కల్చర్ నెల్లూరు కల్చరు అక్కడ బట్టలకి బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఇక్కడ భోజనాలు అంటే భోజనం ఇక్కడ కూడా మంచిగా భోజనాలు అన్నీ ఉంటాయి ఇక్కడ కొన్ని పద్ధతులు చాలా బాగుంటాయి అక్కడ కొన్ని పద్ధతులు చాలా బాగుంటాయి కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కలిసినప్పుడు మేజర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఫ్యామిలీస్లో కల్చరల్ ఇది వీటిలో ఏంటంటే అభిప్రాయ భేదాలు ఎక్కడ వస్తాయంటే మా వాళ్ళు అయితే ఇట్ట ఖర్చు పెట్టేవాళ్ళు కాదు మీ వాళ్ళు అయితే ఇట్ట జాగ్రత్తగా ఉండేవాళ్ళు కాదు ఇట్లాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి కానీ వాళ్ళు వీళ్ళనే కాదు ఏ ఏరియాకైనా సరే మంచి చెడు అనేది ఎక్కడైనా ఉంటాయి ఇప్పుడు ఆంధ్రాలో మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళు ఉండరు తెలంగాణలో అందరూ మంచివాళ్ళు ఉండరు అక్కడ ఇక్కడ కంపారిటివ్గా చూస్తే మనిషి మనస్తత్వం పెరిగిన వాతావరణాన్ని బట్టి తల్లిదండ్రుల మనస్తత్వాన్ని బట్టి పిల్లలకు వస్తుంటాయి సో మనం ఇప్పటి వరకు సమైక్యంగా ఉన్నాం కాబట్టి పెళ్ళిళ్ళనే అక్కడ ఇక్కడ అందరూ విదేశాల నుంచి వచ్చి మన దేశంలో పిల్లల్ని మన దేశం వాళ్ళు వచ్చి విదేశాల్లో పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం నిన్నటి మొన్నటి వరకు మనం కలిసిన వాళ్ళం అందరం కలిసే పెళ్ళిళ్ళు చేసుకున్నాం అన్నీ చేసుకున్నాం జస్ట్ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏ భర్త అయినా ఏ భార్యనైనా అనేది నీ బాబుగాడిదే అంటారు మీ తాతగాడిదే అంటారు అసలు మిమ్మల్ని చేసుకోబట్టి వచ్చినాయి అంటారు జనరల్ టాపిక్ నానా ప్రతి ఇంట్లో జరిగేది అది అంత మాత్రం చేత ఆంధ్ర వాళ్ళు డామినేటెడ్ అని లేకపోతే తెలంగాణ వాళ్ళు చేత కానివాళ్ళని లేకపోతే తెలంగాణ వాళ్ళు డామినేటెడ్ అని ఆంధ్ర వాళ్ళు చేత కానివాళ్ళని అట్లాంటిది ఏమీ లేదు జస్ట్ ఈగో ప్రాబ్లం ఒక మాట గొడవలు వచ్చినప్పుడు మీరు ఇట్లా అనుకోవటం తప్ప అంతరాత్మకు తెలుసు ఎవరు ఎంత కష్టపడతారు ఎవరు ఎంత చేస్తారనేది మన అంతరాత్మకు మనకు తెలుసు బట్ ఒకటి నా ఒపీనియన్ అయితే ఆంధ్ర తెలంగాణ ఇప్పుడైతే విడిపోయినాక పెళ్లి సంబంధాలు మాత్రం ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళని చేసుకుంటేనే ది బెస్ట్ అండ్ నా ఒపీనియన్ అంటే అప్పుడు అనడానికి అవకాశం తక్కువ ఉంటుంది స్కోపు మీరు ఇట్లా మేమిట్ట అనుకోవడానికి తక్కువగా ఉంటుంది అదొకటి తర్వాత ఇప్పుడు మాకైతే జస్ట్ జోవియల్గా మాట్లాడుకోవటం మా అన్నదమ్ములు ఫోన్ చేసిన తెలంగాణ వచ్చేసింది మీ అమ్మాయిని మీరు తీసుకోబోండి అని జోవియల్గా మాట్లాడుకోవడం తప్ప ఎక్కడికి పోతాం వరంగల్ అమ్మాయి స్వప్నప్రియ మెట్టినిల్లు పిడుగురాళ్ళ తెలంగాణలోని అత్తారింటికి వెళ్లాలన్నా ఆమె భర్తకు భలే ఇష్టం ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఇద్దరు ఒక్కటై సాగుతున్నారు ఇప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాలు ఎందుకన్నది వీరి ప్రశ్న తెలంగాణలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను ప్రెసెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతే హ్యాపీగా ఉన్నాను తేడా అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు చూపించలేదు మేమంత బాగా కలిసినా ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళాలంటే సపరేట్గా చూస్తున్నట్టుగా తెలంగాణని ఆంధ్రాని డివైడ్ చేస్తున్నట్టుగా ఉంది ఇట్లా సమైక్యంగా బాగున్నప్పుడు అందరు కలిసినప్పుడే బాగుందని అనిపిస్తుంది
మా రిలేషన్లో ఏదో మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు మిస్ అవుతున్నట్టుగా ఏదో దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా ఉండడం వల్ల ఇంకా ముందున్నంత ఐకమత్యం ఇప్పుడు ఉండట్లేదు. దానివల్ల సమైక్యం లాగా ఉంది, అందరూ కలిసి ఉంటేనే బాగుందని అనిపిస్తుంది. మేము ఒకే రాష్ట్రం అనుకుని మ్యారేజ్ చేసినాము. ఇప్పుడు తెలంగాణ అవడం వల్ల పక్క ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా మాకు వేరే రాష్ట్రం పోయి వచ్చినట్టుంది. మాకు తెలంగాణ ఆంధ్ర అనే విభేదాలు ఏమి లేవు. రాష్ట్రం మొత్తాన్ని సమైక్యంద్రగా ఉంచడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉంటామని ఆశిస్తున్నాము. అలా ఉంటేనే అందరికీ హ్యాపీగా బంధాలు అనుబంధాలు అనేవి తెలుస్తాయి. ఇలా విడిపోతే ఎవరికి వాళ్ళు ఎంతకాలం విడిపోతారు. కృష్ణా జిల్లా వాసులకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల వారితో వ్యయం ఎక్కువ. ఈ జాబితాలోని ఓ ప్రేమ కథ ఇది. విజయవాడ నాగేంద్ర కుమార్, వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ కృష్ణకుమారి రెండేళ్ల క్రితం ఒకటయ్యారు. రాష్ట్రం రెండు ముక్కలైనా ఒక్కరి రాష్ట్రాలను మరొకరు గౌరవిస్తామంటున్నారు ఈ ప్రేమ జంట. నువ్వేమో నా కోసం ప్రేమ, నేనేమో నీ కోసం, మన కోసం ఈ లోకం పుట్టుంటుందేమో. తండ్రి విజయవాడ, నాది నోబల్. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికైతే అలాంటి గొడవలు ఏమి లేవు. ఆంధ్ర తెలంగాణ అని మా అత్తయ్య తరపు నుంచి కానీ మా అమ్మ వాళ్ళ తరపు నుంచి కానీ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అమ్మాయి కూడా ఇక్కడే, నాదేమో విజయవాడ. మా సైడ్ కానీ ఇక్కడ వాళ్ళతో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. తెలంగాణ ఆంధ్ర అనే భేదాలు ఏం లేవు. అందరం కలిసి మంచిగా ప్రశాంతంగా ఉంటాము. ఇక్కడ గోల్ వర్క్ చేస్తున్నాం. గోల్ వర్క్ మన సంపాదన పరంగా కానీ బయట కానీ ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఉంటాయి. ఎక్కడ కాకినాడ, ఎక్కడ చెన్నూరు, కానీ ఈ ఊర్లకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ కలిపింది. ప్రాంతాల సరిహద్దులు వీరి దాంపత్యానికి అడ్డు రాలేదు. కానీ ఎవరి ప్రాంతం వారికి పుట్టిల్లే కదా అన్నది వీరి మాట. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. మాకు ఏంటంటే ఇంతవరకు కూడా మీరు మన ఆంధ్రాకి రావాలి, తెలంగాణ పోవాలి అని కానీ, లేకపోతే ఆంధ్ర వాళ్ళని ఇలా చేశారని కానీ, మేము ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలో అలాంటి సంభాషణ రాలేదు. ఎందుకంటే మేము ఇద్దరం తెలంగాణ గురించే మేము ఎక్కువ ఇచ్చేస్తున్నాం. అలాగనే ఆంధ్రాలోని వెళ్ళిపోవాలి అని వాళ్ళంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అయ్యో వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఇచ్చేసారు, వెళ్ళిపోమంటే కష్టం కదా. సరే వాళ్ళు ఉండేది ఇంకా అదంతా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియని, మేమైతే తెలంగాణకే ఎక్కువ సపోర్టింగ్ ఉన్నాం. ఈ ఉన్న ఇష్యూస్ టైంలో కూడా మాకు మాత్రం ఇదేదో ఆంధ్ర తెలంగాణ అని, ఆమె ఆంధ్ర అని కానీ, నేను తెలంగాణ అని కానీ అటువంటి ఇదేమీ లేదు. ఇద్దరు అంత మాకు అసలు ఆ ఫీలింగే లేదు. అసలు ఎప్పుడు ఆ ఇష్యూయే రాదు మా దగ్గర. ఎవరైనా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు తెలంగాణ వాళ్ళు అని అంటే కూడా ఆమె చెప్తుంది. ఎందుకంటే ఆమె తెలంగాణ ఇప్పుడు కాదు, స్కూల్ లైఫ్లోనే ఆమె తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆమె స్కూల్ ప్రెసిడెంట్గా ఉండగా నేను పక్క తెలంగాణ. నేను చెప్తున్నాను ఆదిలాబాద్ చెన్నూరు అని చెప్తున్నాను కదా, మాది బార్డర్. మాకు 69 మూమెంట్లోనే మా ప్రిమిసెస్లోనే తెలంగాణది రాష్ట్ర తెలంగాణ ప్రజాసంతిది పెద్ద మీటింగ్ అయింది. చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, తర్వాత మదన్మోహను, మల్లికార్జును, వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు అనేది ఒక ఊరు ఉంటుందని కూడా వీళ్ళకి తెలిసి ఉండదు ఎవరికి. వీళ్ళందరూ కూడా వచ్చారు 69 మూమెంట్లో. అక్కడికి వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. కాబట్టి మాకు ఏదో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మాత్రం మాకేమి లేదు. దాని మీద మాకేమి అయ్యో వీళ్ళు ఇచ్చేశారని, ఒకటి ఎవరో అంటారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని, బట్ ఐఎమ్ డెడ్ అగేనెస్ట్ ఫర్ దట్. ఎందుకంటే ఎవరికి ఎక్కడైనా ఉండే హక్కు ఎవరికైనా ఉన్నది. పొమ్మనే అధికారం మనకు లేదు. మనము వేరే దేశంలోనే పోయి, ఇప్పుడు మా బాబు యుఎస్లో ఉన్నాడు, అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు, ఉంటున్నాడు. వేరే కంట్రీకి లేనిది మన దేశంలో మనకు ఎక్కడైనా ఉండే హక్కు మనకు ఉన్నది. దానికి కాదని ఎవడంటాడు? ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది పోయి ఆ కర్ణాటకలో లేరు, వాళ్ళు వెళ్ళపమంటున్నారా? ఒక భారతీయుడికి ఎక్కడైనా ఉండే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. భర్త డాక్టర్, భార్య టీచర్, ఒకరిది హైదరాబాద్, ఇంకొకరిది మండపేట వద్ద. ప్రాంతాలు వేరైనా పెళ్లి బంధానికి ఆనాడు నో ప్రాబ్లం. నేడు కొత్త రాష్ట్రాలైతే మా పిల్లల పరిస్థితి ఏంటన్నది ఈ జంట ప్రశ్న. దూరమైనా
అయితే ఏమీ ఇప్పటి వరకు ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మాత్రం నిజంగా మరి నా తెలంగాణ మరి మా పిల్లలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు కాబట్టి ఇక్కడ ఆంధ్ర పిల్లలకే ఇంద లెక్క వస్తారు. మరి జాబ్ రీచా మరి మేము ఇక్కడ ఉండిపోయాము. అప్పుడు తెలంగాణ కావాలని పోరాడినప్పుడు మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళి మా పిల్లలకి కూడా ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి. మరి మరి అది ఎంతవరకు మరి అది కూడా చూడాలి కదా. ఇప్పుడు ఈ ఆంధ్ర నుంచి వెళ్ళిన పిల్లలకి అక్కడ తెలంగాణలో ఉండే బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు మరి మేము జాబ్ రీచా ఇక్కడ ఉన్నప్పుడు మరి మా పిల్లలకి కూడా బెనిఫిట్స్ కావాలి. మరి అటువంటి విషయంలో మరి ఏం పోరాడతారో తర్వాత మాకు తెలీదు. ఇది అనవసరంగా ప్రజలని మభ్యలో పెట్టి వాళ్ళని డైవర్ట్ చేయడమే తప్ప నిజంగా ప్రజలకు ఏం మేలు జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అలా జరిగిందంటే వాళ్ళు క్లియర్గా ఇవ్వాలి కదా చేసేవాళ్ళు, ప్రజలకు ఈ విధమైన నష్టం వస్తుంది కాబట్టి మీరు ప్రజలు కూడా ఉద్యమించండి. అసలు ఐడియానే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఎన్టీ రామారావు అన్నారు చూడండి, ప్రజలు గొర్రెలు అనేసి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఆలోచించి డిసిషన్ తీసుకునేది ఎవరు లేరు. మాకు ఎక్కడైనా కంఫర్టబులే. ఒకవేళ వాళ్ళు అక్కడ ఆప్షన్ ఇచ్చి తీసుకుంటానంటే వీఆర్ రెడీ టు గో, లేదు అంటే ఇక్కడే ఉండడానికి. అక్కడే అమ్మాయి ఇక్కడే అబ్బాయి స్పెషల్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.